ఆయన తల్లి అయ్యేటువంటి భాగ్యము మీరు కలిగించినటువంటిదని మీ వాక్యంలో చూసాం. మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి తల్లి గుర్తించాలి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని. ప్రతి తల్లి ఈ దినము నుండి దేవుణ్ణి స్తుతించాలి, ప్రభువా నాకు ఇచ్చినటువంటి నా పిల్లలు నాకు ఇచ్చినటువంటి బహుమానం ప్రభువా మీకు స్తోత్రాలని. ప్రతి కుటుంబం, ప్రతి భార్య, ప్రతి భర్త గుర్తించాలి గర్భము తెరిచేటువంటిది యెహోవా పని అని, గర్భము మూసేటువంటిది యెహోవా పని అని. కాబట్టి ప్రతి కుటుంబము అర్థం చేసుకోవాలి గర్భఫలము కలగలేదని. గొడవలు పడకుండా, ఒకరిని ఒకరు నిందించుకోకుండా గర్భఫలము కలగాలంటే యెహోవా గర్భము తెరచాలని ప్రతి కుటుంబం గుర్తించాలి. గొడవలు పడుతూ ఉంటే కుటుంబంలో పిల్లలు కలగలేదని భార్య భర్తను, భర్త భార్యను నిందిస్తూ ఉంటే, అత్తామామలు కోడల్ని అల్లుణ్ణి నిందిస్తూ ఉంటే, దేవుని వాక్యం హెచ్చరిస్తోంది ఎవరిలోనూ ఉన్నటువంటి పొరపాటును బట్టి కాదు గర్భఫలము కలిగినటువంటి. యెహోవా తెరిస్తేనే గర్భఫలము, యెహోవా మూస్తే గర్భఫలము కలగదు. ప్రియ సంఘమా, గర్భఫలము కలగాలంటే రాహేలు ప్రార్థన చేసింది, దేవుడు ఆమె మొరను విన్నాడు, రాహేలు గర్భాన్ని తెరిచాడు. ఆ యొక్క ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు రిబ్కా గర్భాన్ని తెరిచాడు. ప్రతి భర్త మూయబడినటువంటి భార్య గర్భము కొరకు ప్రార్థన చేయాలి, ప్రభువా నా యొక్క భార్య గర్భమును మీరు తెరచండి అని. ఆమెను నిందించడం కాదు, హింసించడం కాదు, వేధించడం కాదు. నీ కుటుంబంలో గర్భ ఫలము కలగాలంటే భార్యగా నీవు ప్రార్థన చేయాలి, భర్తగా నీవు ప్రార్థన చేయాలి, ఇరువురు కలిసి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. అబ్రహాము జీవితంలో శారా గర్భము మూసివేయబడినప్పుడు, అబ్రహాము మూసివేయబడినటువంటి ఆ యొక్క అభిమేలెకు యొక్క ఇంటి వారి గర్భములను గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి గర్భ ఫలమును ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము భార్య అయినటువంటి శారా గర్భ ఫలాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రతి కుటుంబం వ్యక్తిగతంగా గర్భఫలం కోసం ప్రార్థన చేయాలి, కలిసి భార్యాభర్తలు ప్రార్థన చేయాలి. ఇంకా ఎవరైతే గర్భఫలములు పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో వారి కొరకు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఆ విధంగా చేస్తే గర్భఫలము ఇవ్వడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు.